మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి.
ఆలోచించండి, పర్యావరణ పరిరక్షణకు పాటు పడగరండి, పర్యావరణ పరిరక్షణకు పాటు పడగరండి. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది, పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. ముఖ్యమంత్రి సంకల్పమే తెలంగాణం చేసింది, హరితాహారం తెచ్చింది, తెలంగాణం చేసింది హరితాహారం. మంత్రి గారు పెట్టిన ప్రోగ్రామ్ ఇది, మనం సక్సెస్ కావాలని అంటే చిన్న పెద్ద అందరు పాల్గొనాలి. ఇవాళ ఈ హరితహారము అనే ప్రోగ్రాము చాలా మంచిది. ఇవాళ నిజం చెప్పుకోవాలంటే చెట్లు అనేది చాలా మనకు ఎంతో గాలినిస్తుంది, మనకు స్వేచ్ఛనిస్తుంది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి దగ్గర చెట్ల మొక్కలు పండ్ల మొక్కలు అయితే నాటుకున్నట్టయితే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం మా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఆ ప్లేస్ లో మనం పెట్టుకున్నట్టయితే మనకు మన ఇల్లు శుద్ధంగా అందంగా ఉంటుంది. మనకు అనుకున్న మొక్కలు ఉంటాయి, పువ్వులు వస్తాయి. జంగల్కి అసలు చెట్లే లేవు కాబట్టి ఇవి చెట్లు లేకపోవడం వల్ల వర్షాలు రావడం లేదు. మనకు పక్కన అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడ వారికి ధన్యవాదం. కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే సోంగ, చెట్లు అనేది ఎంత ముఖ్యమో అది అందరికీ తెలిసిన విషయమే. మన పెద్దలు పూర్వకులు కూడా పెద్ద చెట్లు నాటితే దాని మనకు ఉపయోగపడ్డది. ఆ పళ్ళు కానీ ఏదైనా నీడ ఇచ్చేది కానీ చెట్లు అవి మనకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు రాబోయే తరాలకు చెట్లు లేకుండా పోతున్నాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, మనకు వనరులు ఉండలేవు, ఏది కూడా ఉండలేవు. కాబట్టి మనం కూడా చెట్లు నాటితే మన రాబోయే తరాలు పిల్లలకైనా భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తోవలు చూస్తాం, పోంగా అసలు చెట్లే ఉండేవి సైడ్స్కి. అదే ఒకవేళ చెట్లు ఉన్నా ఎక్కడికి వెళ్ళిన దూరానికి వెళ్ళిన వస్తున్న వ్యక్తికి అక్కడ నీడ ఉంటే కొంచెం కూర్చునైనా ఉండే స్థితిలో ఉంటుంది. ఒకవేళ చెట్లు ఉంటే, ఒకవేళ చెట్లు లేకపోతే ఆ ఎండకు ఎక్కడ ఈ అవస్థ పడకుండా చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎండ దగ్గరికి. కాబట్టి మనం చెట్లు ఎంత ఉపయోగపడుతుందో అది అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు తన వంతుక ఒక చెట్టు పెడితే రాబోయే తరాలకు మన పిల్లలకు ఏ వాతావరణం పొల్యూషన్ కానీ ఏది కానీ రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే. మీరు చెట్లు పెట్టండి, దాన్ని కాపాడే బాధ్యత కూడా మీరే తీసుకోండి. ఎందుకంటే పెట్టి దాన్ని వదిలేయడం కాకుండా దాన్ని కొంచెం ఒక హైట్ వరకు వచ్చేదాకా మనం దాన్ని కాపాడితే దాని తర్వాత అదే పెరుగుతుంది. అయినా కానీ నియర్ బై మీ స్కూల్ దగ్గర కానీ చెట్లు పెడితే మీరు పెట్టుకున్న ఫ్యూచర్లో మీరు వచ్చి చూసుకోగలుగుతారా ఈ చెట్టు నేనే పెట్టాను, మీకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలిసిన విషయం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా చెట్లు పెట్టాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో మరి హరితహారం కార్యక్రమాన్ని 132 లక్షలు నాటాలని మన లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు సీఎం గారు కూడా కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దాని తదుపరి జిల్లాలో ప్రారంభానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు ఖచ్చితంగా ఏవైతే 40,000 మొక్కలు మీరు నాటుతున్నారో అండ్ ఈరోజు మొక్కలు నాటుతున్నామో వాటిని రక్షణ చేసే బాధ్యతగా కూడా తీసుకొని ఆదర్శంగా నిలుస్తారని మా జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్గా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలు, అదేవిధంగా వేదికపై ఉన్న మానస గారు, నాగలక్ష్మి గారు, లక్ష్మి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, విచ్చేసిన ముఖ్య పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. మరి చెట్ల మీద చెప్పాలంటే ఇప్పుడు చెప్పారు దాని మీద విశిష్టత గురించి, కానీ నేను ఒకటే చెప్తాను, చెట్లని మనం ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తాం, కనపడని దేవుణ్ణి ప్రేమిస్తాం, కానీ కనపడే చెట్టుని ప్రేమించాం, మనిషిని ప్రేమించాం. కాబట్టి ఖచ్చితంగా కనపడని దేవుడి కంటే మీరు మనుషుల్ని ప్రేమించండి, చెట్టుని ప్రేమించండి, దేవుడు మీకు పుష్కలంగా ఆశీస్సులు ఇస్తారు. ఎలా ఇస్తారంటే మీకు పోయిన వర్షాలు సకాలంలో వర్షాలు పడటానికి అవకాశం వస్తుంది. ఈ జిల్లాలో ఎక్కడైతే మొక్కలు ఎక్కువ ఉన్నాయో అక్కడ వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం. ఇప్పటికీ గత మన జూన్లో కూడా వర్షం చూస్తే సారంగపూర్లో 80%
100 మిల్లీమీటర్లు పడాలంటే 180 మిల్లీమీటర్లు పడింది. మరి జగిత్యాలలో నార్మల్గా పడింది. మెట్పల్లిలో ఇంకా 20% తక్కువ. ఎక్కడైతే చెట్లు లేవో, చెట్లు నరికారో అక్కడ వర్షాలు తక్కువ పడ్డాయి. కాబట్టి ఆ వర్షాలు రావాలంటే మనం చెట్లని కాపాడాలి, నాటాలి, కాపాడాలి. అదేవిధంగా అందరూ డబ్బులు ఉన్న వాళ్ళం కాదమ్మా. ఇలా కొందరు దానం చేస్తారు, కొందరు చేయలేరు, సేవ చేయలేరు. కానీ మనకి ఈరోజు మనం పైసా ఖర్చు లేకుండా మీ పేరు తరతరాలుగా ఉండాలి. చెట్టుని నాటండి, చెట్టుని కాపాడండి. నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరును చిరస్థాయిగా ఉంటుంది, ఉంచుతుంది ఆ చెట్టు మాత్రమే. ఈ గ్రామంలో చాలామంది చెట్లు నాటుంటారు పెద్దవాళ్ళు, కానీ దాని పింద పోయి కూర్చుంటాం అనుకుంటారు ఏమంటే ఈ ఆయన ఫలాని ఆయన నాటిపోయారు. ఇప్పుడు ఆ చూడు ఎంత పెద్ద చెట్టు, అది ఎవరో పెద్ద ఆయన నాటి ఉంటారు. ఇప్పుడు మనకి ఎవరో ఆ ఇంటిలో ఎవరో నాటి ఉంటారు, కానీ అక్కడ చూడండి ఎన్ని గొర్రెలున్నాయి, బర్రెలున్నాయి. అండ్ మనం అక్కడ ఏమైనా అవకాశం వస్తే, వర్షాలు పడితే అక్కడ పోయి కూర్చుంటాము. ఫలాని వాళ్ళు నాటారు కాబట్టి మనం అక్కడ ఉంటాం. అదేవిధంగా మరి మీ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హరిత రక్షణ దళం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి సర్పంచ్ గారు టీమ్ లీడరు, ఎంపీటీసీ గారు కో టీమ్ లీడరు. ఆర్ అదర్వైజ్ మేము అటు తిరుగుతుంటాం సార్, పనులు ఉన్నాయంటే మీ గ్రామంలో బాగా చేసేవాడిని కూడా టీమ్ లీడర్ పెట్టండి. ఒక టీమ్ లీడర్గా పెట్టి అందరూ భాగస్వాములే దీనిలో. ఇటు విద్యార్థులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, అసోసియేషన్లు కానీ, మహిళలు కానీ, ప్రేరకులు కానీ, ఎవరి రైతులు కానీ, ఇంకా స్థానికులు కానీ కొంచెం ఆసక్తి ఉండి నేను బాధ్యత తీసుకుంటా, నేను టీం లీడర్గా ఉంటా అంటే మీకు ఏ సమస్య లేదు. దానికి మెంబర్ గింబర్ ఏం లేదు, ఎంతమంది మెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన భూమిక రక్షణ చేసే బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలి. ఈరోజు వస్తారు అధికారులు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ అల్టిమేట్గా ఈ గ్రామంలో ఉండేది మీరు, మీరు నివసించేది ఉండు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు బాధ్యతగా తీసుకోవాలి. ప్రజల మూమెంట్ ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మరి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ప్రభుత్వం తలిచి మరి హరిత రక్షణ దళం కూడా ఏర్పాటు చేయమన్నారు. ఆల్రెడీ మనం హరిత రక్షణ కమిటీస్ ఇన్వాల్వ్ చేసుకుని ఆల్రెడీ ఫామ్ చేసినాం. మరి దీనిలో భాగంగానే గవర్నర్ శాసనసభ్యులు గారు కూడా మాకు, మేము ఉన్నాము ఇలాంటి కార్యక్రమం, మంచి కార్యక్రమంలో సామాజిక బాధ్యతగా మనం అందరం మెలగాలని మొన్న మీటింగ్లో కూడా నొక్కి చెప్పారు. ఆ విధంగానే మరి ఈరోజు కూడా వారు వచ్చారు. సో మనం అందరం కలిసి మరి ఖచ్చితంగా ఈ హరిత రక్షణ దళాలని ఏర్పాటు చేసుకుని నాటిన మొక్కల్ని మనం కాపాడే బాధ్యతని కూడా దయచేసి అందరం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే ఈ మొక్కలు బతకటానికి అవకాశం ఉంది. కానీ ఏ ఒక్క విఆర్ఓ చూసుకోవాలా, అంగన్వాడీ వర్కర్ చూసుకోవాలా, నాకేం బాధ్యత అనేది దయచేసి దీని మీద భావించకుండా అందరూ దృష్టి పెట్టాలి. చివరిగా అబ్దుల్ కలాం తెలుసు కదా మీకు, తెలుసా అందరికీ తెలుసు కదా. అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే మొక్కల గురించి నాటుకుంటూ చెప్పారు, మనకు రాష్ట్రపతి ఉండే. సో ఆయన నాటుకుంటూ పుస్తకంలో ఏం రాశారంటే ఆయన ఉడత పెంచాడట. ఉడత తెలుసా, ఉడత పెంచాడు, పెంచితే ఉడత పారిపోయింది. పెంచడానికి ఆసక్తి ఉంది, ఉడత పెంచాడు పారిపోయింది. మళ్ళీ సరే పక్షి పెంచాం, పక్షి పెంచాడు కానీ ఆగలేదు, ఎగిరిపోయింది. చెట్టు పెంచాడట, పోయిన పక్షి వచ్చి వాలింది, పారిపోయిన ఉడత వచ్చి మళ్ళా చెట్టు మీద వాలింది. సో చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. సో అట్లనే ఎగిరిపోయిన పక్షి, పారిపోయిన ఉడతలాగా ఈ కాలం కూడా మనకు రావాలి. ఆ విధంగా వర్షాలు పడి మన పంటలు బాగా పండాలి. నీళ్ళుంటే మంచిగా పంటలు పండుతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గ్రామాలని సస్యశాలం చేసే దిశగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా మా ఎంపీడీఓ ఎంఆర్ఓ వారి అనుభవంతో అధికారులైన మాకు చాలా సలహాలు సూచనలు ఇస్తూ ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులని వారి తరఫున కూడా మోటివేట్ మాకు హరితహారం కార్యక్రమం ఈ జగిత్యాల మండలం కానీ జగిత్యాల నియోజకవర్గంలో విజయవంతం చేయడానికి అన్ని విధాల వారి అనుభవాన్ని మాకు తెలియజేస్తూ మాకు సహాయ సహకారాలు అందించారు.
అదే విధమైన సహకారము ఇంకా ముందు కూడా మాకు ఈ థర్డ్ ఫేజ్ లో కూడా తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతూ. జగిత్యాల జిల్లా స్థాయి మొక్కలు నాటే కార్యక్రమం హరితాహారం కార్యక్రమ ప్రారంభ సూచకంగా మన జగిత్యాల మండలానికి చెందినటువంటి జాబితాపూర్ గ్రామంలో మరి ఈ గ్రామాన్ని చేపట్టడం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గ్రామస్తుల పక్షాన హృదయపూర్వకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు, గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు సోదరి మానస గారు, గౌరవ జిల్లా పరిషత్ సభ్యురాలు సోదరి నాగలక్ష్మి గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, అదనంగా జేసీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ముష్రఫ్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, ముఖ్యంగా హరితహార కార్యక్రమానికి చేయూతనిస్తున్నటువంటి అటవీ శాఖ అధికారి రమేష్ గారు, దీని పర్యవేక్షకులైనటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణశ్రీ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ముఖ్యంగా మన జాప్తాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మొక్కల యొక్క ప్రాధాన్యత గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది. వాస్తవంగా అసలు మొక్కలు లేకుంటే మానవ సమాజమే లేదని చెప్పని భావించక తప్పదని చెప్పంటున్నాయి. ఇలా పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, మనకు ప్రాణవాయువు అందించడంలో కానివ్వండి, వర్షాలు మరి రావటానికి కానీ అన్ని విధాలా ఏ రకంగా చూసినా ఇవాళ చెట్లు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో బహుశా ఇవాళ ఈ భూమి మీద ఉండేటటువంటి యొక్క అవి జీవరాశులే కానివ్వండి లేక ఇతరత్ర కానివ్వండి కాక చెప్పంటున్నా, ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది వేరే ఉంటుందని చెప్పి భావిస్తామని చెప్పండి. కాబట్టి మొదటి నుండి కూడా సమాజం ఆరంభం నుండి కూడా మొక్కలు నాటడం పట్ల అందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ వహించడం జరుగుతుంటుంది. మేము చిన్నప్పుడు ఇప్పటికీ గుర్తుంది, విద్యార్థుల కాలంలో ఏదైతే ఉందో అప్పుడు పాఠశాల విద్యార్థులుగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనవాయితీగా వస్తున్నామని చెప్పంటే అది ఆనాటి నుండి కూడా కొనసాగుతుంది. కొంత మధ్యకాలంలో ఏదైతే ఉందో అటవీ సంపద మరి తగ్గిపోవడమే కానీ మనం నాటిన మొక్కను పరిరక్షించుకోవటం లోపల తగు శ్రద్ధ చూపెట్టలేకపోవటం, ఇవాళ ఏదైతే ఉందో మొక్కలు నాటడానికి ఏదైతే ఉందో మనం ఎంత శ్రద్ధ చూపుతున్నామో ఆ మొక్కల పరిరక్షణ దాని ప్రాధాన్యత అంతకంటే ఎక్కువగా మనం భావించాలని చెప్పంటాం. ఇప్పుడు జాప్తాపూర్ గ్రామంలో మనం 50 మొక్కలు నాటాలని చెప్పి సంకల్పిస్తున్నాం. ఇప్పుడు నాటిన 50 మొక్కల్లో మనం ఎన్ని రక్షించుకోగలుగుతామని చెప్పంటాం, అది ప్రధానమని చెప్పంటాం. దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటూ నేను ఇప్పుడు మొక్కలు పర్యావరణంతో పాటుగా మన జీవనోపాధి కూడా కల్పిస్తాయని చెప్పంటుంది. ఇలా గ్రామాలలో మా ముత్తిరాజు కులస్తులు వాళ్ళు పండ్ల తోటలు గతం లోపల చెట్లు పుట్ట చితవలక చెట్లు ఎక్కడ చూసినా సమృద్ధి కనబడుతున్నాయని చెప్పంటుంది. ఇవాళ ఆ చితవల చెట్టే కనబడతాయి. ఇలా ముత్తిరాజు కులస్తులే కానీ గీతా కార్మికులే కానీ వారికి కావాల్సిన చెట్లు ప్రభుత్వ పరంగా ఇప్పుడు నిన్న ఈ సమీక్షించినప్పుడు ఈత చెట్ల కొరకు మరి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పని జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. అట్లా ముత్తిరాజు కులస్తులకు సంబంధించి కూడా వాళ్ళు పండ్ల తోటలపైన ఆధారపడతారు కాబట్టి వాళ్ళు జీవనోపాధి కల్పించేటటువంటి ఒక పండ్ల తోటలను మనం ప్రోత్సహించే విధంగా మరి మొక్కలు అందింపజేస్తే వాళ్ళు కాపాడుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పండి. అట్లాగే పశువులు ముట్టని చెట్లకు ఎక్కువ ప్రాధాన్యత, ఇవాళ కాను చెట్టు ఉంది, వాళ్ళ ఇవాళ డిఎఫ్ఓ గారు ఏదో ప్రత్యేకంగా కాను చెట్టు ఎంచుకున్నారు. కాను చెట్టు పశువులు ఉండే అవకాశం లేదు, ముట్టే అవకాశం లేదు. ఒకసారి చెట్టు నాటుకుందంటే దానికి సావు లేదు. మనకు సావు ఉంది కానీ కాను చెట్టుకు సావు లేదని చెప్పంటున్నావు. ఇది కాలం ఎనక ముందైనా కానీ కాను చెట్టు మాత్రం అది కొంత దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాను అని చెప్పండి. అసలు అటవీ ప్రాంతంలో కూడా మనం నాటేటటువంటి ఒక చెట్లు మీరు అటవీ సంపదను పెంపొందించడం ఒక భాగం, అటవీ సంపదతో పాటుగా ఇవాళ సోషల్ ఫారెస్ట్రీ కూడా మీరు ప్రాధాన్యత ఇస్తుంది. సోషల్ ఫారెస్ట్లో ఏ విధంగా యూకలిప్టస్ సుబాబులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో
వాటికి సుబాబులకి ఇచ్చినట్టయితే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పండి. ఆ విధంగా మరి కార్యక్రమం రూపొందించాలని చెప్పని కోరుతున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నిజంగా చాలా మంచి కార్యక్రమం. జాప్తాపూర్ గ్రామం ఇక్కడ మనం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహింప చేసుకొని మనం పండించిన పంట ధాన్యం ఏదైతే ఉన్నదో మద్దతు ధర పొందటానికి మనం వినియోగించుకున్నామని చెప్పండి. ఇవాళ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కూడా మా ఆడబిడ్డలు నిర్వహించిన సార్ అని చెప్పండి. నిజంగా ఒకప్పుడు నాకు ఇప్పటికి గుర్తుందమ్మని చెప్పంటున్నా, 2004, 2005, 2006 కంటే పూర్వము పండించిన పంటకు మద్దతు ధర పొందటం గమనం అయిపోతుండే చెప్పంటున్నా. మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా మనం పొందడం సాధ్యం కాకపోతుంది. కానీ నిజంగా ఆనాడు మరి ఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు నిర్వహింప చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగిందో అది కొనసాగింపుగా ఇవాళ మనకు అండగా నిలుస్తుందని చెప్పంటున్నాం. అట్లే మన ప్రాంతం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఆయకట్టు పరిధిలో రావడంతో నిజంగా ఇవాళ ఇంత సుభిక్షంగా ఉన్నామని చెప్పంటున్నాయి. ఇవాళ ఆనాటి స్ఫూర్తిదాతలు, ఇవాళ ఆనాటి పోచంపాడ ప్రాజెక్టే నిర్మాణానికి సంకల్పం చేసి మరి కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి సంతోషపడారు మొదటిసారి కాబట్టి. రేపటి గెలిచి మేము కావాలి గాయా, మేము నీళ్ళు పోయాం. వీడికి కావాలి గాయాలో నీళ్ళు పోయాలంటే ఎవరు పోయాలి? మళ్ళీ మీరు గ్రామస్తులు ఆ బాధ చేపడం సాధ్యమవుతుందని చెప్పండి. దాని ఒక సామాజిక బాధ్యతగా మీరు ఎంచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పండి. వీళ్ళు మొక్కలు నాటే కార్యక్రమమే కానీ మీరు పరిరక్షించడమే కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించినప్పుడు మాత్రమే అది మనకు ఫలితం ఇస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ విధంగా గ్రామస్తులు జాప్తాపూర్ మొదటికెళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా మరి కార్యక్రమాల అమలు లోపల నిర్వహణ లోపల ఐక్యంగా నిలబడే గ్రామం. మరి ఈ గ్రామం ఇంత మంచి కార్యం చేపట్టినందుకు జగిత్యాల జిల్లాకు పేరు తెచ్చేది జాప్తాపురం కావాలమ్మా అని చెప్పండి. కలెక్టర్ గారు మన మీద విశ్వాసంతో మరి మన గ్రామాన్ని ఎంచుకున్నారు. అనుకున్నట్టు 50,000 మొక్కల్లో మరి 50,000 దక్షిత్ర అంటే మరి మళ్ళీసారి అవార్డు వస్తుంది. మన గ్రామానికి అవార్డు ఏదైతే ఉందో మన గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మనం ప్రాధాన్యత ఇవ్వడం దొరుకుతుందని చెప్పండి. రైతు గ్రామస్తులు అందరూ కూడా ఇవాళ మన జిల్లాలో 36 లక్షల మొక్కలు నాటాలని చెప్పి సంకల్పిస్తున్నామని చెప్పండి. మన ఒక జగిత్యాల జిల్లాలో 36 లక్షల మొక్కలు నాటాలని చెప్పి సంకల్పిస్తున్నామని చెప్పండి. జగిత్యాల కాన్స్టిట్యూన్సీ 36 లక్షలు, ఐఎమ్ సారీ, మన జగిత్యాల నియోజకవర్గానికి అమ్మ మనసంగా మనం మాట్లాడుకుందాం. ఇక సార్ ఇంతసేపు జిల్లా ముచ్చట చెప్పిండు, ఏమి మనం ఎందుకంటే ఏది ఎట్టున్నా మనసంగా మనం మాట్లాడుకోవాలి. మనం మొదట నిలబడితేనే మనకు గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో జగిత్యాల నియోజకవర్గానికి ఏ ప్రాధాన్యత లభిస్తుందో ఆ ప్రాధాన్యత నిలబెట్టుకోవాలంటే ఇవాళ మనం ఇలా ప్రభుత్వం అమలు చేయదలబెట్టే కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో నిలిచినప్పుడు మాత్రమే అది కొనసాగి ఉంటుందని చెప్పండి. కాబట్టి మొక్కలు కాపాడటానికి వారు అందరూ కూడా సమస్య కృషి చేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.